India Shopping Mall and a favorite shop సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం యాక్ట్ టాలెంట్ షోకు స్వాగతం సుస్వాగతం మిమిక్రీతో తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి మరి ఆ మిమిక్రీకి హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను కడుబ్బ నవ్వించే ప్రముఖ మిమిక్రీ కళాకారులు బాబురావు గారు మరి వారు ఈరోజు మన స్టూడియోలో మన కోసం ఇచ్చేశారు మరి వారితో మాట్లాడి మిమిక్రీ ఏమిటి మరి ఆ హాస్యం ఏమిటి ఈ మిమిక్రీకి హాస్యానికి సంబంధించిన సంబంధం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ టాలెంట్ షోలో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ గారు చెప్పండి బాబురావు గారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్టు మీరు మీ షోస్ కూడా నేను చూడడం జరిగింది మరి ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని మా యాక్ట్ ప్రేక్షకులకి పరిచయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మిమ్మల్ని ఈ స్టూడియోకి ఆహ్వానించడం మీరు అందుకు అంగీకరించడం అయ్యో నిజంగా మాకు సంతోషకరం మరి ఈ మిమిక్రీ బాబురావు అన్న విషయం తెలుగు రాష్ట్రం అందరికీ తెలుసు మరి మీరు ఈ మిమిక్రీ రంగానికి రావడానికి స్ఫూర్తి ఎవరు మిమిక్రీ కళారంగానికి సింహద్వారం విశ్వవిఖ్యాత మిమిక్రీ సామ్రాట్ మిమిక్రీని ప్రపంచవ్యాప్తం చేసి వేలాది మంది మిమిక్రీ కళాకారులు ఈరోజు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని అని చెప్పుకునే స్థాయికి అంతమందికి పూజ్యుడిగా ఆరాధ్యుడిగా నిలిచిన మహానుభావుడు వరంగల్ ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత మిమిక్రీ సమ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరేల వేణుమాధవ్ గారి దివ్య పాదాలకు నమస్కరించుకుంటూ నేను చేసే ప్రతి కార్యక్రమం నేనే కాదండి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా ఆ మహానుభావుడు పేరు చెప్పుకుంటూనే ముందుకెళ్ళాలి నాకు వారు స్ఫూర్తి వారు ముందు కూర్చుని నేను నేర్చుకోకపోయినా వారి మనసులో నాకు మంచి ప్లేస్ అంటే ఏకల విశేషం అంటే ఏలు అడగని ద్రోణాచార్యుడిన ఏలు అంటే అక్కడ ఏలు అడిగాడు ఇక్కడ ఏం అడగలేదు మహానుభావుడు వారి పుట్టినరోజు కూడా వారే స్వయంగా నాకు ఫోన్ చేసి ఓకే నేను తప్పకుండా వరంగల్ రావాలి రోజు కార్యక్రమంలో ప్రోగ్రాం చేయాలి అన్న మహానుభావుడు అండి ఆయన అంత గొప్ప ఆర్టిస్టు అంతకు మించిన గొప్ప హార్టిస్టు హృదయం కలవారు హృదయం కలవారు ఆయన హార్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి పేరుని ఆయన మర్చిపోకుండా గుర్తుంచుకునే గొప్ప సహృదుడు మహానుభావుడు ఓకే మరి మీరు ఫస్ట్ ఆ మెమిక్రీ కళని అభ్యసించింది ఎవరి దగ్గర అభ్యసన లేదు సార్ ఎందుకంటే అండి నేను ఎలిమెంటరీ స్కూల్లో అమలాపురం కూచిమ అగ్రహారం ఎలిమెంటరీ స్కూల్లో నన్ను దోచుకుందోటి అనే పాట ఆ రోజుల్లో పుస్తకాలు కూడా లేని రోజులు చూసి వచ్చి పాడాలి అలా పాడిన సందర్భంలో మాస్టర్లు వచ్చి ఎరా మొదలెట్టావా నువ్వు దీనికే పనికొస్తా ఉన్నారు అది ఏ టైంలో అన్నారో కానీ ప్రింటింగ్ ప్రెస్లో ఆల్రౌండర్ అయ్యి ఆల్రౌండర్ అంటే ఒక మాన్యువల్ ప్రింటింగ్ ప్రెస్లో ఆల్రౌండర్ ఒక ప్రింటింగ్ కంపోజింగ్ ఇంగ్లీష్ తెలుగు జాబ్ వర్క్ అందరికీ తెలుస్తుంది ప్రెస్ అంటే ప్రెస్ అయిపోవడమే ప్రెస్ అంటే ప్రెస్సే అటువంటి ఫీల్డ్ వదిలేసి ఒకనొక టైంలో గన్ఫౌండర్ హెడ్ ఆఫీసులో ఎస్విహెచ్లో పెద్దల ఆశీస్సులతో జాబ్ వచ్చినప్పటికీ అది కూడా చేయలేని పరిస్థితుల్లో కొంతకాలం చేసి మానేసి నాకు మిమిక్రీ కళారంగంలో గురుతులీయులు అంటారు చూడండి అంటే ప్రోత్సహించిన వారిలో అగ్రగణ్యులు కవి కౌసుభ బిరుదాంకితులు వారు రాసిన ఒక పుస్తకానికి రాష్ట్రపతి అవార్డు వచ్చినటువంటి చక్రవాకం అనే పుస్తకానికి వచ్చిన సందర్భం మహానుభావులు ఆచార్య తిరుమల గారు వారిని ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకోవడం ఒక ఆర్టిస్ట్గా నాకు నా ఒక మనసుకి సంబంధించిన విషయం ఆ మహానుభావుడు నన్ను చాలా ప్రోత్సహించారండి ఆ రోజుల్లో నాకు గణసభ కానివ్వండి అంతకుముందు సిటీ సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి శ్రీకృష్ణదేవరాయ భవన్ భవనం చెప్పేసి ఒకటి ఉంది మన కింగ్కోటీలో ఆ రోజుల్లో గుంటూరు శేషంద్ర శర్మ గారు పెద్దలు నారాయణ రెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారు లాంటి మహానుభావులు ముందు నా ప్రోగ్రాం పెట్టించి నారాయణ రెడ్డి గారు సందర్భంలో ద బాబురావు దండ ఏమంటే ఏదైనా చెప్పమానండి వేస్తానన్నాడు రామయ్య తండ్రి కన్న కూతురు చీకుట్టిందయ్యా అయ్యా నా అన్నవాళ్ళందరూ నన్ను వెలివేసారయ్యా ఇంత జరుగుతున్నా నీకేమీ తెలియనట్టుగా రాతి బండలా కూర్చుంటావా నువ్వు రాతి వట్టి బండరాతివి ఇక మీద మీ చేతుల మీదగా ప్రాణ నష్టం జరగడానికి వీళ్ళు అలాగే నాకు మాట ఇవ్వండి అన్యాయం చేసిన వారిని తీసుకొచ్చి కట్టేయండి ఇలా జగ్గయ్య గారు మహానుభావుడు వారి భాషతో చేస్తే ఆయన నవ్వుకొని రండెడ్డి గారు పెద్దలు నవ్వుకొని వారేసిన ఒక పుష్పమాల ఏమైతే ఉందో ఈ రోజు దాకా అలా కంటిన్యూ అవుతూ మీరు ఏ వాయిస్ చేయగలరు వాయిస్లో ప్రేక్షకులు గుర్తుపట్టే ఆనాటి వాయిస్లు రామారావు గారి దగ్గర నుంచి చాలామంది వాయిసులు తో పాటు ఇప్పుడున్న జనరేషన్లో మన కమెడియన్స్ కానివ్వండి ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా అంటే అంకెలు కూడా గుర్తుపట్టలేని పరమ సుంటాగాలే నేను అనే ఒక పెద్దలు మన హాస్య చక్రవర్తి బ్రహ్మానందం గారు కానివ్వండి అనో గుచ్చికి గుచ్చికి ఏంటన్నా ఎంతమంది కూర్చున్నారు ఎంతమంది కూర్చోవడం ఏంట్రే ఇంకా చాలామంది వస్తారు ఏంటి చాగరే గాని మా మజాగా ఇలా మర్రి అద్దే ఆ గాని అంటే బ్రహ్మాండంగా అందరూ వస్తారా వాళ్ళ ముందు ప్రోగ్రామ్ చేస్తే ఒక మంచి కమెండింగ్ వస్తుందా మరి ఇలాంటి చోట మైక్ దొరకడం చిన్న విషయంక ఏట అందుకే కదా మరి చిన్న విషయం కాదు కాబట్టి ఎక్కడ పట్టుకున్నాడు బాబురేవ్ అది మ్యాటర్ అయితే ఓకే ఇప్పుడున్న వాయిస్లో మరి ఇప్పుడు కమెడియన్స్ గురించి బాగా ఇమిటేట్ చేశారు వాళ్ళని మరి హీరోస్ని ఇమిటేట్ చేసే అవకాశం ఉందా హీరోస్లో ఇప్పుడు ఆనాటి మహానుభావులు రామారావు నాగసరావు గారు రామారావు గారు చెప్పుడు బిడ్డారు ఒక్క మాట ఒక్క మాట చెప్పు ఇది జనరల్గా మా ఆర్టిస్టులు చెప్పే డైలాగ్ ఒకప్పుడు ఎలాగండి ఇది అదే రామారావు గారు ఒక డైలాగ్ తీసుకుని అనర్గలంగా మాట్లాడడంలో ఆ గాగు ఆ గేదేవా ఏమంటివి జాతిని భూమున కంటిన్యూషన్ నాగేశ్వరరావు గారు ఎన్నో డైలాగ్స్ ఉన్నాయండి వాని అబ్బా చెప్పు ఇంత మధ్య కలిసి ఒక కారదారి మీద కట్ట తీర్చుకున్నారు ఎద్దు ఎద్దుకు చేశా కడుపు తీపి చేయించింది బాబు కడుపు తీప ఏమిటబ్బా కడుపు తీపి నేను ఎప్పుడు కరలేదే మహారాజుల మందిరాలలో మచ్చుకైన కరరాది కడుపుతి ఇదేనా మా కడుపు పంటి అంటే ఇంతవరకు చెప్తే గానీ డైలాగ్ ఫినిషింగ్ ఉండదు ఇలాగా నాయసరా కృష్ణా గారిని మా సోదర కళాకారులు చాలామంది చక్కగా ఇమిటేట్ చేస్తున్నారు కానీ ఆయన మహానుభావుడు అండి ఇండస్ట్రీకి వన్నీ తెచ్చిన మహానుభావుడు ఒక సెవెంటీఎంఎం కానీ స్టీరియోఫోనిక్ కానీ ఎన్నో ఎన్నో తెచ్చి ఇండస్ట్రీని మరింత ప్రజలకు చేరువ చేసినటువంటి మహానుభావుడు మన నటశేఖర కృష్ణా గారు సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణా గారు ఎవరి గ్రీన్ వారి పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఆయనంత మహానుభావుడు ఇప్పుడున్న జనరేషన్ కోసం అంటున్నాను నేను ఓకే కృష్ణా గారు మామూలుగా ప్రేమ డైలాగులు అవన్నీ చెప్తూ ఉంటారండి ఈ డైలాగ్ స్టాండింగ్లో చెప్పాలి కానీ ఇంటర్వ్యూ కాబట్టి ఇలాగే చెప్పడానికి సాహసం చేస్తాను నువ్వు చూస్తున్న యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తానంటారు సత్యనారాయణ గారు నాశనం చేస్తావు అంటారు కృష్ణ గారు డైలాగ్ అయిపోయింది అనుకుంటారు జనం అప్పుడు స్టార్ట్ చేస్తారని డైలాగ్ ఏ క్షణాన ఏ తల్లి తన పుట్టబోయే బిడ్డల కోసం కళ్ళ కంటుందో ఏ తండ్రి తన బిడ్డల సుఖం కోసం కష్టపడి చముటి పుడిచే పని చేస్తున్నాడు ఏ పసిపాప బోసు బోసి ముసిముసి నవ్వులతో అందరి ఆలపిస్తుందో ఏ కవులు తమ కావ్యాలను ఎదచల్లుతున్నారు ఇందర మమకల్ని మమకారాల్ని బంధాల్ని అనుబంధాల్ని ఇంతకాలంగా దాచుకున్న ప్రేమానరా గారు నువ్వు నాశనం చేస్తావా ఎందరూ మహాత్ములు త్యాగదనులు పుట్టిన ఈ గడ్డపై జాలి దయాలిని నేనంటే రాతుకుండి వాడు కూడా జన్మించాడా ఇంకా ఎంత డైలాగ్ ఉంది సార్ అంటే ఉంటే కలిపి చెప్పేసే మహానుగౌడు ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగలివారు కృష్ణ గారు ఆయన డైలాగ్ చాలా ఉన్నాయి బాబు గారు శోభన్ బాబు గారు అటాయ్ మనం సినిమాకి వెళ్ళాలనుకున్నాం నిన్ను అనుకున్నాం మన అనుకున్నాం ఇలా శోభన్ బాబు గారు డైలాగు వారు డైలాగ్ గారు ఈ మధ్యనే కృష్ణరాజు గారు వయస్ని అప్పట్లో నేను బాగా అంటే ఇప్పుడు అంత జనరేషన్ కోసం అని మీకు తెలుసు నేను మిమిక్రీ నుంచి హాస్యానికి ఆల్మోస్ట్ స్టాండ్ అప్ కామెడీ అంటే ఎంతోమంది ఇచ్చినట్టు ప్రోత్సాహంతో ఈ రెండు రాష్ట్రాలు స్టాండప్ కామెడీ అంటే ఫస్ట్గా బాబురావు అనే ఒక చక్కటి పేరు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానండి కృష్ణరాజు గారు అడిగారు కృష్ణరాజు గారు తల్లి దేవత తండ్రి దేవుడు అంటారు తండ్రి రాక్షసుడు అయితే ఏం చేయాలి రాజు నువ్వేదో అహహావేశంలో ఉన్నట్టున్నా ఆవేశం కాదు సార్ కుండెలు బద్దలైపోతున్నాయి నరాలు తెగిపోతున్నాయి ఇలాగా ఉంటుందండి ఆయన రంగూన్ రౌడి సినిమాలో డైలాగ్ ఎన్నో చిత్రాలు మహానుభావులు ఎవరిని పొలిటికల్గా ఇప్పుడు ఇప్పుడున్న పెద్దలు చాలామంది వాయిస్ని చెప్తూ ఉంటానండి అయితే చంద్రబాబు నాయుడు గారు వాయిస్ని మా తమిళ్ళందరూ ఇమిటేట్ చేస్తూ ఉంటారు చంద్రబాబు గారు మామూలుగా ప్రెస్తో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు సార్ చంద్రబాబు గారు ఈ విషయం మీద ఏ విధంగా మీరు రియాక్ట్ అవుతారు ఓకే మా తప్పకుండా యాక్షన్ తీసుకుందాం ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా అవసరం లేదు కాబట్టి వాయిస్ వదలరు ఆయన ఇంకొంచెం స్పీడ్గా మాట్లాడితే ప్రభుత్వ విధానాలు కానివ్వండి ప్రజా విధానాలు కానివ్వండి ఏనాడు మీకు అందరికీ తెలియజేస్తున్నారు నేను ఒక్కడే చెప్తున్నాను ఏం జరిగినా మన మంచికే జరిగింది జరగబోయేది మన మంచికే జరుగుతుంది ఇలా ఇదొకది అది పెద్ద పెద్ద వేదిక మాట్లాడేటప్పుడు మొత్తం వైబ్రేట్ అయిపోతుంటుంది వాయిస్ అంతా కూడా ఛానల్స్ లో వాళ్ళు చూస్తూ ఉంటాం హల్లెలూ రామాల ఉంటే నీ వాన వాళాల ఉంటే ఆవాలేన వాళకుందాం చెప్పండి తమిళు ఇలాగా ఫ్లో అవుతూ ఉంటది వాయిస్ నెక్స్ట్ ఇంకెవరైనా పొలిటిషియన్స్ ఉన్నారా మీరు రిఫర్ట్ చేయగలవా పొలిటిషియన్స్ లో గారు ఎం సత్యనారాయణ గారు కానీ ఎంఎస్ ఓయ్ ఎంఎస్ గారు ఎం అవే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము నెల్లూరుకి వచ్చినాము నెల్లూరులో మరి యాక్ట్ ఛానల్ లేదు వా యాక్ట్ ఛానల్లో మన మురళి గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఆ విధంగా చేస్తూ ఉంటారు లేదండి ఇట్లా హనుమంతరావు గారు రవేంద్రరాబాయ్ నిజంగా అరే హైదరాబాద్కి వెళ్ళి కాకినాడకి వెళ్ళి అరే అరేం బాబు అయినా అరే కింద ఉత్సాహున్నట్టు చిన్న విషయం కాదు ఈ యాక్ట్లో ఆయన మంచి ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా సంతోషం ఇట్లా మన రోసయ్య గారు రోసంటా కూడా ఏంటంటే ఒక వాయిస్తో మాట్లాడాలంటేనే చాలా కష్టం అవుతుంది అటువంటిది మరి ఇంతమంది వాయిస్ లిమిటెడ్ చేయడం చిన్న విషయమా మనం ఏదన్నా కాసేపు మాట్లాడితే దగ్గేస్తుంటాం మరి మరి ఎవరు వాయిస్లోకి వెళ్ళడం చిన్న విషయం కాదు మరి నా బోటుడు వాయిస్ కూడా మరి చాలామంది చాలా చక్కగా మరి మరి భవిరి రవి గారు ఉన్నారు వారి బ్రహ్మాండంగా రోసయ్య గారు వాయిస్ని చెప్పడంలో గొప్ప నిష్ఠాత

సాంగ్స్ కూడా మీరు స్టేజ్ మీద పాడుతూ ఉంటారు సార్ ఒక మంచి పాట సార్ గారు మామూలుగా అంటే మిమిక్రీ ఆర్టిస్టు ఇది పెద్దవారు నారాయణ రెడ్డి గారు లాంటి మహానుభావులు అన్న మాట మిమిక్రీ ఆర్టిస్టు నటుడు గాయకుడు రచయిత దర్శకుడు అంటే ఒక ఐటెం అతనే తయారు చేసుకుని తనే యాక్ట్ చేస్తూ తనే డైరెక్ట్ చేస్తూ ప్రేక్షకులను రంజింపజేసేది చేసేది సర్వస్వర సమ్మేళనం సకల జనరంజకం మిమిక్రీ ఇందులో గాయకులు అనుకరణ అనేది ఒక భాగం ఓకే అయితే పెద్దల ఆశీస్సులతోటి సినీ గాయకులను అనుకరించడంలో నీకు అందరికీ తెలుసున్న పాత నా నానాటి గాయకులు మహాగాయకులు హేమరాజే గారు బృందావనది అందరిది గోవిందుడు అందరి వాడిని బృందావనెమది అందరిది అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దురుకుటి అరుదు కదా కానివ్వండి అలాగే తర్వాత కాలంలో పూజలు గంట గంటకి ప్రతి ఇంట ఈనే గంటసాల గారి స్వరం మన తెలుగువారికి వరం అలాంటి మహానుభావులు అని ఏ పాట పాడినా కూడా ఒక భక్తి పాట పాడితే శేషల వ శ్రీ వెంకటేశ అదే దేశభక్తికి వెళ్తే నా జన్మ భూమి భూమి నా జన్మ భూమి నా జన్మ భూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులోని చల్లని ప్రదేశము నా ఆయన ఒక నటుడిని అనుసరిస్తూ పాడేవారు అన్నవారు అది అందరినీ తెలుసున్న విషయమే రామారావు గారు పాడినప్పుడు ఈ నీవు నేను ఎలాగైన కలవాలి నింగిలోని తారలు రెండు నేలపైన వాలాలి నెల వంక తొంగి చూసింది ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు ఇలాగా రామారావు గారు నాయసరావు గారు పాడినప్పుడు నాయసరావు గారికి కంటసరగా చాలా దగ్గరగా ఉంటుంది వయసు వారి ఆడబడుచు ఎంకిలా ముద్దబంతి పువ్వుల గోదావరి కెరటాలు అంటే చాలా దగ్గరగా ఉండేదండి మరి ఒక పాట అంటే అది కంపల్సరీ హైపిచ్లో చెప్తే బాగుంటుంది పూజలు ఈ మధ్య కాలంలోనే మనకి దూరమైనటువంటి ఘంటసాల గారి కుమారులు కుమార రత్నం కుమార్ గారు ఒక మాట అనేవారండి నాన్నగారు పాటల్లో నువ్వు పాడుతున్న కడవిత్తుకు వస్తుంది పాడుతుంటే నాగేశ్వరరావు గారు కనపడుతున్నారు నాన్నగారు వినపడుతున్నారు అన్నారండి మహానుభావుడు అదే ఇంత సబమంగా చెప్తున్నానంటే మరి ఒకసారి వారు అంటే ఇదంతా ఎమోషనల్గా స్టేజ్ మీద పాడాల్సిన మూమెంట్ అండి ఇది కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుళ్ళ కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే ఇలా ఈ రేంజ్ నీలాటి రేవు కాడ నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది చూస్తుంటే చాలుదాని ఇలా ఆ ఎమోషను ఆ రోజులోనే కుర్రకారుకి చెక్కించేసారు కంట సలగారు సరే ఇప్పుడు వస్తున్న పాటలు కూడా ఇప్పుడున్న కుర్రకారులకి సరిపోతున్నాయి అనుకోండి అలా రామారావు గారికి నాగేశ్వరరావు గారికి పాడినప్పుడు అవసరాన్ని బట్టి ఆయన వాయిస్ని ఇచ్చేవారు ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఇలా మరి గారు పాడారు ఇలా మరి మీరు ఇలా మిమిక్రీ సింగింగ్ అలాగే కామెడీని కూడా మీరు స్టాండప్ కామెడీ చేస్తుంటారు దాని మీద ఒక రెండు మూడు జోక్స్ హాస్యం ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీకి గత ఇరవై సంవత్సరాల నుంచి జనానికి ఎందుకంటే టెన్షన్స్ ఉన్నా పర్లేదు కానీ టెన్షన్స్ ఉండకూడదు ఇప్పుడు ఉన్నవన్నీ టెన్షన్సే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఇంట్లో కూడా కలిపి టెన్షన్లే ఉన్నాయి ఇప్పుడు కావాలి ఏంటంటే జనానికి రిలాక్స్ కావాలంటే రిలాక్స్ ఉన్నా రిలాక్స్ లేనని ఉన్నారు చాలామంది రిలాక్స్ కావాలంటే నవ్వు కావాలి నవ్వు కొందామంటే ఎక్కడ అమరు నవ్వు కొందామంటే మా ఆర్టిస్టులు ఉన్నారు నవ్వించడానికి నవ్వాలి అంటే నిజ జీవితంలో జరిగే సందర్భాల నుంచి ఎంతో హాస్యం వస్తుంది పూర్వం చానాళ్ళ క్రితం ఎవరినైనా పలకరిస్తే ఏంటి సార్ ఎండలు అంటే మామూలుగా అంటావు ఏంటి అసలు అంటే నీకు ఏం తెలుసు అసలు మా రోజుల్లో ఉండేవి ఎండలు అవి అని చెప్పుకునే టైము ఓపిక సహనం అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదండి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఎవరినైనా పలకరించడమే చాలా కష్టం కష్టంగా పలకరించి సార్ సార్ ఏంటి సార్ ఎండలు ఏం చేయమంటావు ఏం చేయమంటావు నేనేం చేయమంటాను సార్ ఎండలు ఏం చేయమంటావా ఎండలు ఎండాకాలంలో ఎండలు ఉండవా లేదు ఎవరుసేపు పోతున్నారు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు హలో సార్ సార్ మాట్లాడొచ్చాయండి ఓ పాట పాడబోయే పాట పాడు అది కాదు సార్ మరి ఫోన్ చేసిన తర్వాత మాట్లాడిపోతుంది చేస్తావు మాట్లాడు ఎవరినైనా నెంబర్ అడిగాం అనుకోండి సెల్ నెంబరు సార్ మీ కొద్దిగా మీ సెల్ నెంబర్ చెప్పండి ఆ రోజు ఒక పెన్ ఉందా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సార్ ఇంకేం సార్ అయిపోయింది కొద్దిగా అడిగా కొద్దిగా అడిగాను కొద్దిగా అడగడండి సార్ మరి కొద్దిగా చెప్పగలరా కొద్దిగా చెప్పని అడిగావు కదా లేక ప్రతి సందర్భం అండి మరి మీరు ఏ ఛానల్స్ చేస్తున్నారు మీ షోస్ ఛానల్స్ సప్తగిరిలో అది మన దూరదర్శన్లో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశానండి అది అయిన తర్వాత ప్రదీప్ గారు జీ స్మైల్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు మిమిక్రి మింకిరి శ్రీనివాస్ గారు ప్రదీప్ గారు జనార్దన్ మహర్షి గారు నటుడు రచయిత వారు ముగ్గురు కలిసి జడ్జిలుగా ఉన్నారు అందులో ఒక రౌండ్లో నేను విన్నర్ అయ్యాను పదిహేడు మంది ఆర్టిస్టులు అంతా ఉన్నారు అందులో విన్నర్ అయ్యాను చాలా ఎంట్రీలు ఉంటాయి అది ప్రతి వారం వచ్చేది ఆ తర్వాత ఆంధ్రా వాణిటీవీ మీరు అని మీరు ఫస్ట్ మీరు ఆర్టిస్టు హార్టిస్టు కూడా ఇందా చెప్పినట్టుగా అలాగా ఆంధ్రా వెళ్ళానండి వెళ్ళాను ఆంధ్రావానికి పిలిచారు మన ఈటీవీ ఆ తర్వాత ఆహా ఈహి ఓహో అనే ఒక ప్రోగ్రాం జొన్నమిత్తులు గారు పెద్దలు ఈటీవీ ఈటీవీలో రచయిత ప్యారడీ సాంగ్ పేరడీ సామ్రాట్ అయిన మన సాంగ్ ఒకటి పాడగలరా పాడతాను ఒకటి పాడ నేల మనది రా ఆ నింగి మనదిరా ఈ సాంగ్ అందరికీ హెవీ నోటెడ్ సాంగ్ నారాయణమూర్తి గారి సాంగ్ వారు కూడా ఈ మధ్యనే నా ప్రోగ్రామ్ చూసి నన్ను అభినందించిన సందర్భం చాలా బాగుంటుంది చాలా తప్పుడు నవీన నవ్నవ్ వచ్చేసింది తప్పుడు అన్నారు మా గొప్ప దాసరి గారి నీ వారి శిష్యకం పునికిపుచ్చుకున్నారండి మహానుభావుడు వారు ఈ పాటని మనం ఎంత రివల్యూషన్ సాంగ్ అండి ఇది దీన్ని మనం హాస్యాన్ని తీసుకెళ్ళచ్చు అది కూడా యూత్కి కాలేజీ మనదిరా టీనేజి మనదిరా ఈ ఏజు రాదురా ఎంజాయ్ చేయరా కాలేజీ మనది ఏజు మనది టీనేజ్ మనదే నడుమ ప్రిన్సిపాల్ ఏందిరో వార్నింగ్ లేందిరో ప్రిన్సిపాల్ ఏందిరో వార్నింగ్ లేందిరో ఇంటికాడ మనం వీధి చివర మనం బస్టాపులోని మనమే బస్సులోని కూడా మనమే నడుమ కండక్టర్ ఎందిరో వారి కసురుడేందిరో బీటులు కొట్టేది మనం రూటులు కాసేది మనం అనగానే ఒక మంచి స్టూడెంట్ అంటే ర్యాంకు కొట్టే స్టూడెంట్ మధ్యలోకి వచ్చి స్టేషన్కి వెళ్ళేది మనం తన్నులు తినేది మనం అందులో కొంచెం మెసేజ్ అవార్డ్స్ తీసుకున్నారా నాకు స్వరప్రజ్ఞ అని ఒక అవార్డు ఇచ్చారండి సరే పెద్దలు రావు గోపాలరావు గారి వారి మిత్రులు రాహుల్ తాతారావు గారని కోనసీమ అసోసియేషన్ వారు ఆ తర్వాత స్వరప్రజ్ఞ ఇంకా మిమికరీ స్టార్ వారి అభిమానం కొద్దీ ఉంటారు స్వరప్రజ్ఞ అనేది మాత్రం నాకు నచ్చిన ఒక బిరుదు అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా చిత్రం బలారు చిత్రం గ్యాంగ్ లీడర్ ఆ చిత్రాల నుంచి చిన్న చిన్న డైలాగ్స్ సినిమాలో అక్కడక్కడ చెప్పాను సార్ మీరు మామూలుగా మిమిక్రీ జనరల్గా మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ చెప్తారు దాంట్లో కొంత కామెడీ వస్తుంది కానీ మీరు మిమిక్రీని కామెడీని మిక్స్ చేసి చెప్తుంటారు అలాంటి ఐటమ్ ఒకటి చేయగలరా ఉందండి చంద్రబాబు గారు వాయిస్ తోటి నేను ఫోన్ ఇన్ కార్యక్రమం చేస్తుంటాను అందరికీ బాగా నచ్చే ఐటమ్ చెప్పండి ఇది కేవలం సౌహృదంతో తీసుకోవాలి ఎందుకంటే కామెడీ మిమిక్రీ ఆర్టిస్టు కొంచెం చొరవ ఇంకొంచెం స్వతంత్రం తీసుకుంటారు తీసుకోపోతే ప్రోగ్రామ్ని రక్తి కడించలేదు చంద్రబాబు గారికి టెలిఫోన్ వచ్చేటప్పుడు సమాధానం చెప్తున్నారండి హలో 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 చెప్పమ్మా హలో ఆ చెప్పాయా సార్ చంద్రబాబు నాడు మాట్లాడుతున్నాం సార్ నారా చంద్ర నేనేనాయా చెప్పు ఏం లేదండి అయితే ఫోన్ పెట్టి సార్ చంద్రబాబు గారు సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం చెప్పమ్మా లేదు సార్ ఈ మధ్య రోడ్డు వైనింగ్లో మా బిల్డింగ్ తీసాను చాలా సంతోషం సంతోషమా చెప్పండి ఏం చెప్పండి సార్ సంతోషం అన్నారు బిల్డింగ్ తీసి బాత్రూమ్ ఒకటి ఉంచారు సార్ మీరు కొంచెం యాక్షన్ తీసుకో నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడుతాను ఆ రోజుల్లో నేను మొత్తం బిల్డింగ్ తీసేమన్నారు బాత్రూమ్ ఎందుకు ఉంచారని నేను అనుకుంటా సమస్య మన అక్కడదే కదా బ్రదర్ అందరూ సమస్య మంది అనుకోవాలి ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం హలో 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 చెప్పండమ్మ చంద్రబాబు నాయుడు గారా మాట్లాడతా నారాజు అమ్మ ఇంటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఎవరు మాట్లాడరు విషయం చెప్పండి ఇలాగా హాస్యం తీసుకెళ్ళు అలాగే పంతులు గారు చదివే మంత్రాలని అది హాస్యంగా తీసుకెళ్తూ సార్ పంతులు గారు రావడం టైం పడుతుంది అందాకనే మేనేజ్ చేస్తాను మేనేజ్ చేస్తావా అసలు మా వాడు పెళ్ళి ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది సరే కానీ అనగానే మా ఆర్టిస్ట్ వెళ్ళి అక్కడ మంత్రాలు చదువుతున్నాడు ఓం యహ వినాయకన మహ ఆదిశక్త్యామ శ్రీనివాసమహ వెంకటేశ్వరేనమహ నా బాధ నాది వాళ్ళ బాధ వాళ్ళ దేమహే వాళ్ళ బాధ నాకు అర్థం కాదు నా బాధ వాళ్ళకి అర్థం కదమ్మే వంటలు బ్రహ్మాండంగా ముక్కులు బతలైపోతున్నాయి అన్మహ నేలటోడు సాంబార్ తప్ప ఇంకేం మిగిలిద రాత రాజవాల మండే కర్మ గాడులు గాయించిందంట అనుమహ ఇంతీ పెళ్ళికొడుకున్నాడు పెళ్ళికూరేకుండా అయినా పెళ్ళి కుమార్తెని తీసుకురండి అనగానే పెళ్ళి కుమార్తె వస్తుందండి వస్తున్న పెళ్ళి కుమార్తెని అమ్మాయి చాలా బాగుంది జన్మహ ఇటువంటి అమ్మాయిని ఎక్కడ చూడదన్న అమ్మాయి జుట్టు మతి పోతున్నమ్మేంద్రబాబునైనా జాతీయ కూర్చో అమ్మ ఆ పెళ్ళిక పిలుస్తాను వాటి పెళ్ళిని జాతను కూర్చుని పెళ్ళికొడుకు వస్తున్నాడు వస్తున్నా పెళ్ళికొడుకు ఈడ ఎక్కడ దొరికాయనుమహే గిలేనుమహే గిచ్చేనుమహ గొట్టేనమే ఒక ఎనమహే అమ్మాయి జీతం నాశనం ఐరోజు పక్కన కూర్చున్నావు జీవితాంతో పక్కన కూర్చొని అమ్మాయి జీతం నాశనం చేస్తున్నప్పుడు కూడా పక్కన కూర్చొని మధ్యలో కట్టేయండి కొట్టేయండి దుప్పటి కొట్టు కొట్టలే రగ్గు రగ్గు పట్టుకోండి దుప్పట్లో చూసినా ఊపుకోవడం బాబు నాయన కొబ్బరికాయ తీసుకున్న అమ్మాయి కాళ్ళకి దూరంగా కొట్టు నీళ్ళు కూడా చీరమే పడకూడదు తొత్త కొట్టు కొట్టే వాళ్ళు కూర్చో అమ్మాయి కాయ తీసుకో తీసుకో ఆ పక్క కాయ ఆ కాయ తీసుకో ఆ కాయ తీసుకుని పెళ్లి కొడుకు నెత్తి మీద కొట్టాను మహ గొడవ వెళ్ళిపోతున్నాను మహ పెళ్ళి అంటే గొప్పని కూడా అందరూ తినేసే ఎవడో పది రూపాయలు పెడ రక్తం రక్తం కదనైనా నాయన చెమట కలవస్తున్నావు ఇంకొంచెం ఆ కాయ తీసి ఇంకో దెబ్బ కొట్టాయి బాబు నేను చంపుతారు నేల మీద కొడుస్తున్నాయి నెత్తి మీద కొంచెం సౌండ్ వస్తుంది బాబు అయినా తాలి కడతాడు కొంచెం టైం తలకిపోతుంది నో టైం నువ్వు కట్టపోతే నేను కట్టేస్తాను జాగ్రత్తగా చూడైనా ఇలాగా అంటే హాస్యాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్ళచ్చండి అది ప్రేక్షకుల్ని చేసే విధంగా ఉండాలి వెరీ గుడ్ సార్ మరి మీకు మీ కళారంగానికి మీరు ఇంత సేవ చేస్తున్నారు మీ కుటుంబ పరంగా మీ వెనక ప్రోత్సాహించేవారు ఎవరు ప్రతి కళాకారుడు వెనకాల ప్రతి ఒక అభ్యుదయం చెందుతున్న వాళ్ళు వెనకాల ఒక స్త్రీమూర్తి ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు మా శ్రీమతి విజయ నిర్మల ఆవిడ నాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కానివ్వండి అంటే నేను ప్రింటింగ్ ప్రెస్ వదిలేసిన బ్యాంక్ జాబ్ వదిలేసిన ఈ కలనే పట్టుకుని అలాగే నేను ముందుకు వెళ్తున్నా నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ రోజు దాకా నాకు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా సహధర్మచారిని ఆవిడ ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువగా ఉందండి మా పిల్లలు పాప బీటెక్ అండి బాబు ఎంటెక్ నాకు నోటెక్ ఆర్టిస్ట్ ఎప్పుడు హైటెక్లో ఉంటాడు స్టేజ్ మీద ఎప్పుడు కూడా ఆర్టిస్టు కళని పెంచుకోవాలి తోటి కళాకారుని మీద ప్రేమని పంచుకోవాలి అన్ని కళలు సర్వ కళలు కళాకారులకి సొంతం కళాకారులను ఆదరించండి మా యాక్ట్ మురళీ గారిలాగా కళాకారుల్ని ప్రోత్సహించండి ఓకే సార్ మరి మీ మిమిక్రీతో అలాగే పాటలతో మీ కామెడీతో మా ప్రేక్షకులకి మంచి విందు భోజనం ఏది మామూలు విందు భోజనం కాదు ఒక హాస్యపు విందు హాస్య విందు భోజనం పెట్టారు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఇదండి ఈనాటి టాలెంట్ షో మరి మరో టాలెంట్ షోలో మరో ప్రముఖ వ్యక్తితో మీ ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మోహన్ రావు ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనేత చెరకతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గన్ ధరలకే కంచి పట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు